ఈసారి కొత్తగా కొన్ని ఈవెంట్స్, కొన్ని ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రవేశించడం జరుగుతుంది. జటాయు విగ్రహాలు కూడా ఆ కొండపైన చాలా అద్భుతంగా వాళ్ళు నిర్మించడం జరిగింది. మళ్ళీ ఆ చుట్టూ మొత్తం కూడా కొత్త రోడ్డు వేసుకొని కొత్త ఒక గిరివలం లాగా, ఒక గిరి ప్రదక్షిణ లాగా తయారు చేసుకుంటున్నాము. మళ్ళీ ఆటలు పాటలు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు మనకు చాలా సంవత్సరాలుగా మనం చేపడుతున్న చాలా సంస్కృతి కార్యక్రమాలు, వంట తర్వాత ఆటలు పాటలు ఇవన్నీ కూడా ఫోక్ గేమ్స్, స్పోర్ట్స్, ఫోక్ కల్చర్, ఫోక్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా ప్రోత్సహించే విధంగా అలాంటి కార్యక్రమాలు కూడా పెడుతున్నాము. ఇది కాకుండా మనకు మెయిన్ ప్రోగ్రామ్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా 9 ఈవినింగ్ 6:00 రావడం జరుగుతుంది. దాంతోపాటు మనకు మెయిన్ వచ్చేసి శివమణి గారు డ్రమ్స్, ఇంకా కూడా చాలామంది పాపులర్ ఈ ఫీల్డ్లో, సినీ ఫీల్డ్ కానీ ఆర్ట్స్, డాన్స్ ఇలాంటి ఫీల్డ్లో ఉన్న సింగర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ పూర్తి వివరాలు వచ్చేసి మీకు విడుదల చేస్తాం కొన్ని రోజుల్లో. లాంచింగ్ కూడా పెడుతున్నాము, బెంగళూరులో కూడా ఒక లాంచింగ్ ఉంటుంది. సో అవన్నీ కూడా ప్లాన్ చేసుకొని మీకు తెలియచడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా అన్ని అధికారులందరికీ కూడా అన్ని శాఖలకు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశం మేరకు వాళ్ళు ఎంతవరకు చేశారనేది ఇప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది. మళ్ళీ నేను ఇంకా డీటెయిల్గా రివ్యూ చేసుకోవడానికి ఈ వీక్లో వస్తాను. మళ్ళీ ట్యూస్డే కానీ వెనస్డే పర్యాటకులు ఎంతమంది పాల్గొంటారు? ఏమండి పర్యాటకులు అవన్నీ కూడా ఆల్రెడీ మేము వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి దాదాపు మనకు ఒక 50,000 దాకా లాస్ట్ ఇయర్ వచ్చారు. ఈసారి దాన్ని ఇంకా పెంచాలని ప్లాన్ చేస్తున్నాం, ఇంకా గ్రాండ్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాము. సో దాదాపు మనకు ఒక 80,000 మంది వస్తారని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే కొత్తగా ఈ జటాయు విగ్రహం పెట్టడం, ఆ తర్వాత ఆ గ్రీ ప్రదక్షిణ రకంగా ఆ రకంగా ఆ ఏరియాని తయారు చేయడం, కొత్తగా ఫెసిలిటీస్, ఇన్ఫర్మేషన్ సెంటర్, టాయిలెట్ ఫెసిలిటీస్, అకామిడేషన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా పెంచడం. సో ఈ రకంగా కొత్త కొత్తగా ఆర్ట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం బాగా పబ్లిసిటీ చేసినప్పుడు ఇంకా ఎక్కువ మంది జనాలు వస్తారు. సో దానికి సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమాన్ని సదుపాయం చేయాలని నేను ఎవరికి